लिया थे ड्रीम। हाँ కాఫీ తీసుకోరా ఏ వద్రా తీసుకోరా నేను తాగనరా ఏంట్రా స్కూల్ డేస్ గుర్తొచ్చాయా Children's today topic is tables. Karthik. Sir. What is that today, sir? 4, sir. Sit down. Harsha. Sir. 2, 3, sir. 2, 3, sir. May I come in, sir? 5, sir. Sit down. Come in. Children, take your pencils. Table cheptana. బ్యాగ్ లో పెన్సిల్ లేదు. రే పెన్సిల్ ఉందారా? రే నా డాక్ పెన్సిల్ ఉందిరా. ఇందా కట్ చేసుకో. ఏ ఆగ్రా ఫైటింగ్ వచ్చా? ఫైటింగ్ రాదు, చెయ్యి విరచడం వచ్చా. ఎక్కడికి వెళ్తున్నారా? నేను సార్ బయటకు వెళ్తున్నాంరా. రే సార్ పెట్రోల్ వేద్దామా? లీటర్ 120. అవు వద్దులే. వీడు వీడు ఎక్సర్సైజ్లు. రే రారా, టైం అవుతుంది.
రే డబ్బులు తీసుకుని ఉందా? ఒక కేసు కూడా సరిగ్గా వాదించలేవురా. సారీ. క్యా రే జామకాయ్. పదరపోదాం. ఏమైందిరా? ఎవడరా? ఎవడరా వీటిని కొట్టింది? తూగోన బెజామకాయ్ జా బెజామకాయ్ జా. కొట్టింది ఎవడంటే నీ జామకాయ గోలేంట్రా? అలా చూస్తావేంట్రా, కొట్టింది వాడేగా, వాడికి వార్నింగ్ ఇవ్వు. ఏంటి? నేనా? హా నువ్వే. వాడు కోపంగా చూస్తున్నాడు. నేనున్నా. హలో రే. అవునరా, జస్ట్ 2 మినిట్స్ లేట్గా రిప్లై ఇచ్చినందుకు బ్రేకప్ చెప్పేసింది. ఛా. ఇదేంట్రా ఎంత కోపంగా ఉంది? చంపేస్తుంది ఏంటి? అమ్మాయిలు కోపంగా ఉంటే హక్ చేసుకుంటారా? హే హాయ్, కొడుతున్నావేంటి? కొట్టకుండా హక్ చేసుకోవాలా? అరే కాల్స్ లేదు, మెసేజ్ లేదు, రిప్లై లేదు. ఉన్నావనుకోవాలి, పోయావనుకోవాలి. అసలు నేను కాల్స్ మెసేజ్ చేస్తేనే లవ్ చేస్తున్నట్ట. అరే నిజంగా నన్ను లవ్ చేస్తున్నావారా? లవ్ చేస్తున్నానా? నీ ఫోన్లో ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా మెసేజ్లు అడుగు, నేను ఎంత ప్రేమిస్తున్నానో చెప్తే. అదే యాప్స్ నువ్వు అడుగు చూడరా, ఎంతలా మిస్ అవుతున్నానో. అయినా అప్పటి గురించి కాదు, ఇప్పటి గురించి చెప్పు. బాగానే ఉన్నాంగా, ఇప్పుడు ఏమైంది? బాగానే ఉన్నా, నేను లేను. ఇంకేం కావాలరా? నాతో టైం స్పెండ్ చేయడమే మానేసావు. అందరి లవర్స్లో నాకు మాత్రం ఉండగా మిడ్ నైట్ వరకు చాట్ చేయాలని, నీతో గంటలు గంటలు ఫోన్ మాట్లాడాలని, బయటకు వెళ్ళాలని. చిన్న చిన్న వాటికి ఏంటి అంజలి? ఆ చిన్న చిన్న వాటిలోనే ఒక స్పార్క్ ఉంటుందిరా, కానీ నీ బిహేవియర్తో కొంచెం కొంచెం నీ ప్రేమని కోల్పోయేలా చేస్తున్నా. ఎప్పుడు చూసినా వీటితోనే ఉంటావు. మార్నింగ్ ఎక్కడున్నావంటే అర్సతో ఉన్నా ఉంటావు. ఈవినింగ్ కలుద్దామంటే అర్సతో బయటకు వెళ్తున్నావు. నైట్ ఫోన్ మాట్లాడదామంటే అర్సతో మందేస్తున్నావు అంటావు. వీడికి ఇచ్చిన ఇంపార్టెన్స్లో సగం కూడా ఇవ్వట్లేదు నువ్వు నాకు. ప్రియాంగా చెప్పాలంటే వీడి వల్లే నీ ప్రేమ కనిపించడం లేదు నాకు. ప్రేమ కనిపించడం లేదా? మనం గుడికి వెళ్తే దేవుడు కళ్ళ ముందున్నా కళ్ళు ఎందుకు మూసుకుంటామో తెలుసా? నిజమైనది కళ్ళ ముందున్నా కనిపించదు, కళ్ళు మూస్తేనే తెలుస్తుంది. ప్రేమ కూడా అంతే, కనిపించదు, తెలుస్తుంది. అయినా వీడు నేను వేరేం కాదు, ఒకటే. అంటే నేను వేరా? నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం అదే. అసలు ఏంటి అంజలి నీ ప్రాబ్లం? నీ ఫ్రెండే నా ప్రాబ్లం. నీకు వీడు కావాలా, నేను కావాలా? జోక్ చేయక అంజలి. నేను సీరియస్గా చెప్తున్నా. వాడు కావాలా, నేను కావాలా? నేను కావాలా, వాడు కావాలా?
రే నీ కళ్ళే నీ కళ్ళు దుబ్బయ్యా. సారీ బ్రో, జాబ్ వచ్చిన కంగారులో చూసుకోలేదు. సారీ బ్రో, ఏదో కంగారులో తిట్టేసా, ఏమనుకోకు ప్లీజ్. ఓకే బ్రో. నువ్వు లేకుండా జాబ్ చేయాలంటే చాలా కష్టంగా ఉందిరా. అస్సలు వెళ్ళాలని లేదు, ఉండిపోమని చెప్పొచ్చు కదరా. ఉండిపో అని చెప్పలేను, వెళ్తుంటే తట్టుకోలేను. అర్థం చేసుకుని ఉండిపోవచ్చు కదరా. సరే జాగ్రత్త రా, వెళ్ళాక కాల్ చేయి. సరే తీసుకో. వెళ్తున్నాను రా, మెల్లగా వెళ్ళింటికి. బాయ్ రా. సారీ బ్రో. ఏ అర్స, నువ్వా? హాయ్ రా. నువ్వేంటి ఇక్కడ? సాయి గడు అక్కడ ఉంటాను. వెళ్ళేదా? అంటే అది టికెట్ మర్చిపోయాను రా. ఏంట్రా, నాకోసం జాబ్ మానేసావా? నీకోసం జాబ్ ఏంట్రా, చనిపోతే తిరిగి వస్తాను. కొంచెం హెవీ డైలాగ్ అయింది కదా. ఏం చేస్తున్నావురా? నేను సరే టీవీ చూస్తున్నామరా, రండి కూర్చోండి. రే సాయి గడు లేడురా. రే ఏంట్రా, వాడు అక్కడే కూర్చుంటే లేడని కామెడీ చేస్తున్నావు? రే నీకు చెప్తే అర్థం కదా, వాడు చనిపోయి 6 మంత్ అవుతుంది. రే మైండ్ దొబ్బిందా, వాడు అక్కడే కూర్చుంటే లేదంటున్నావు. చనిపోవడానికి కారణం నువ్వేరా? ఎన్నిసార్లు చెప్పుంటాడురా స్వీట్గా వెళ్ళొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలని. ఒకసారైనా విన్నావారా? అరే జాబ్ మనిషి తిరిగి వస్తుంది, ఏం జరిగిందో నీకు గుర్తుందా? చూస్తున్నా పిచ్చోడ్లు అయిపోతున్నా. సడన్గా నేను బయటకు వచ్చి లేని సాయి నువ్వు ఉంచుకుని మాట్లాడుతుంటే ఎక్కడ నువ్వు కూడా దూరం అయిపోతావు అన్న భయంతోనే వచ్చాం. రే నీకు పెళ్ళయిందని, నీకు ఒక భార్య ఉందని, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని నీకు అసలు గుర్తుందారా? రాని వాళ్ళ కోసం ఉన్నవారిని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదురా. అసలేం తెలుసురా నా గురించి మీకు, వాడు లేకుండా ఇన్ని రోజులు బ్రతుకుండడమే ఎక్కువ. వాడు వెళ్ళిపోతూ మూలంత స్నేహాన్ని ప్రేమని వదిలేసి వెళ్ళిపోయాడురా, అవేటేంటో ఇప్పుడు తెలుస్తుంది.
దెబ్బ తగిలితే ఆ పెయిన్ కొన్ని రోజులకు పోతుంది, కానీ గాయం కనిపించకుండా ప్రతి క్షణం పెయిన్ అనిపిస్తుంది. నాకు ఎలా ఉందో తెలుసా? వాడి జ్ఞాపకాలు గుండెల్లో గుణపల్లా గుచ్చుతుంటే ఫస్ట్ టైం బాధను భరించడం ఎంత కష్టం అనిపిస్తుంది. వాడు లేడని మర్చిపో అంటున్నారా, రాడని గుర్తు చేస్తున్నారా? నా ప్రతి శ్వాస వాడి ఆలోచనతో నిండిపోయింది. వాడిని మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి, లేదా వాడు తిరిగి రావాలి. పోయాడంటక నా కొడక నిన్ను కూడా అక్కడికే పంపిస్తాన్రా. ఎంత మాట్లాడినా నా కొడుకు శివంలా ఉంటాడే రా. చేసేంట నా కొడుకుని. నా ఫ్రెండ్ సాయి గారు నడిపేటప్పుడు హెల్మెట్ వేసుకోండి, ఎందుకంటే మీ ప్రాణం కొంతమంది జీవితాలకు సమాధానం.